వీడి పేరు ఇనుము. బేసిక్గా ఇడొక దొంగ. వీడికి ఎక్కడ ఇనుము కనపడితే అక్కడ కట్ చేసి కేజీ లెక్కన అమ్మేస్తుంటాడు. వీడు ఎక్కువసార్లు చూసిన ఒకే ఒక సినిమా ఐరన్ మ్యాన్. వీడికి నచ్చిన ఒకే ఒక్క పాట వీడికి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు, కానీ వీడి ముందు ముందు మనకు ఎక్కడైనా కనపడచ్చు, కథని మలుపులు తిప్పచ్చు. చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. పేజీల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరం అన్నా? నన్ను వదిలేనా? నేను వెళ్ళిపోతా. రే చెత్తనం, రాత్రి అంత కష్టపడింది, ఇప్పుడు వెళ్ళిపోవడానికి రా. నా లైఫ్ లోనే ఇంత పెద్ద రిస్క్ ఎప్పుడు చేయలేదు, నాకు భయంగా ఉంది, నేను పోతా. ఈ బ్యాగ్ మీ బావకి ఇచ్చేస్తాను, వెళ్ళిపోతారా అన్నా? అంత పని చేయకుండా ఏం జరుగుతుందో జరగని, చచ్చినట్టు ఇక్కడే ఉంటా, అంతా దేవుడి దయ. చెప్పలుడు, ఏం చేయాలో ఎలా చేయాలో గుర్తుంది కదా? అమ్మాయి బయటికి రాగానే ప్లాన్ యాజ్ డిస్ గా ఫాలో అయిపోతా. అయినా పోలీసులు గెలిచి అడవడేటాలుడు అన్నా, కోంప తీసి మన విషయం తెలిసిపోయిందేమో అన్నా. తెలిసిపోయినా తెగించాలి, తప్పదు. ఒకవేళ అమ్మాయి బయటికి రాకపోతే అప్పుడు మనమే లోపలికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. అన్న అది ఇంకా డేంజర్ అన్న, మీరు ఇలా డెసిషన్ తీసుకోకండి, ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. నా కోసం అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న. స్నూపీ, రే అమ్మాయి వస్తుంది, గెట్ రెడీ. కమ్ ఆన్ కమ్ ఆన్. గన్మ్యాన్ కూడా ఉన్నాడన్న, పెద్ద రిస్క్ అవుతుంది, ఇప్పటికన్నా నా మాటనన్న. రే, సెక్యూరిటీ అంటే గన్మ్యాన్ ఉంటాడరా, పోస్ట్మెన్ కాదు. మీ ఇద్దరికి చెప్పేది ఒకటే, టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఏం చెప్పినా ఇరడు. పోరీగా
బతికి బయటపడతాం అనుకోలేదు. అబ్బా ఇది కొరుకుతుందేంట్రా? దాన్ని ఒక్కసారి మా బుజ్జిమండని ముద్దు పెట్టుకుంటా. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల హీనంగా చూడకు దేన్ని అన్నాడు శ్రీశ్రీ. వీరేంట్రా చీప్గా కుక్కను కొట్టేశాడని నన్ను కూడా తక్కువగా అనుకోకండి. వైజాగ్లో నెంబర్ వన్ నేను. అలా నేను కుక్కను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలుసా? పిలిచారంట వైజాగ్ మొత్తానికి పని పాట లేకుండా తిరిగేవాళ్ళ లిస్టు నాకు కావాలి. ఎంత టైం పడుతుంది సార్? నాకు డౌట్, కొత్తగా వచ్చిన ఏసీ అయినా సరే దొంగలు రౌడీలు హంతకుల లిస్ట్ అడుగుతారు, కానీ మీరేంటి సార్ ఇలా? ఈ సొసైటీలో పగతో తిరిగేవాడికంటే పని పాట లేకుండా తిరిగేవాడే మోస్ట్ డేంజరస్. పగవాడిని ఒక్కడనే చెరగొడితే పని లేనివాడు పది మందిని చెరగొడతాడు. వాళ్లను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. రాజా, ఈ టైంలో వీళ్ళు ఎక్కడ ఉంటారు? అంతా అయిపోయిన తర్వాత వచ్చే పోలీసులు మందు కొడతాడే మాత్రం మధ్యలో చేస్తారా? ఇప్పుడు మందెలామా మనకి? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దెయ్యాలు తిరిగే టైంలో కూడా డ్రింక్ సప్లై చేసేవాడు సెట్ చేశాను. సూపర్ మా. ఇదిగా ఇందులో నాని అని బార్లో పనిచేసే బ్యారన్ నంబర్ ఉంటుంది. ఆడికి ఫోన్ చేసి మనం ఎక్కడ ఉన్నామో అడ్రస్ చెప్పామనుకో, డోర్ డెలివరీ లాగా రోడ్ డెలివరీ చేస్తారంటే. చెప్పా నానిగా, మాకు అర్జెంటుగా మందు కావాలి, ఆర్డర్ రాసుకో. మాకు 3 ఫుల్ విస్కీ, నాకు నంచుకోవడానికి ఫిష్ ఫ్రై, మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. మన స్పెషల్ ఐటమ్ ఉంది కదా, కంజు పిట్ట ఫ్రై. రేపు పిచ్చినా బీప్గా ఇంకెంతసేపురా? ఇంకో 2 నిమిషాలు నువ్వు ఇక్కడ లేవనుకో, మందులోకి అవి ఇవి కాదు, నిన్ను తినేస్తాం, త్వరగా రా అంటే. కూల్ 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 అండి. అరే జర్మనీ వాచ్ పని చేస్తుందా రా? అరే నాన్నగాడు వచ్చేసినట్టున్నాడు రా. వచ్చాడా? అమ్మయ్యా ఎవడు రాయుడు బల్సిని యముళ్ళ ఉన్నాడు. ఏమా మీ నాన్నలా ఉన్నాడు? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నాడు అంటారా? ఆ ఫోన్ ఎలాగి నాన్న అల్లుడు కొంప ఉంచావు కదరా, ఏంటి ఫోన్ చేసింది నాన్నకి కదరా, మా నాన్నకి. అవునా, అలా జరిగిందా? సారీరా, కైప్లో నాన్నకి నానికి తేడా తెలియలేదు. రేపు వస్తానే అల్లుడు. పరిగెత్తండి, తండ్రికే ఫోన్ చేసి మందు తెమ్మంటావురా? తెచ్చావా నాన్న? స్పందన అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి పేద పిల్లల గుండె ఆపరేషన్స్ చేయించాలనుకోవడం చాలా గొప్ప విషయం సూర్య గారు. సార్, ఇదంతా మీ ఇన్స్పిరేషనే. మీలాంటి మంచి వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే ఇప్పటికీ 35 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగాం. ఇంకొక 15 కోట్లు కలెక్ట్ చేసి వచ్చే చిల్డ్రన్స్ డే రోజు ఆపరేషన్స్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి మీ హెల్ప్ కావాలి సార్. ఇదిగోండి అంకల్, మ్యాట్నీ సినిమా క్యాన్సిల్ చేసి మరీ కాంట్రిబ్యూట్ చేస్తున్నా, జాగ్రత్త వాడండి. బా, ఈ డైలీ డొనేషన్స్ చేసి టైర్ అయిపోతున్నా. ఎవరండి ఈ అబ్బాయి? నేను ఆయన కొడుకు నన్ను 10 మందికి పరిచయం చేయాలంటే గొప్ప పని ఏదో చేయాలండి అంకల్. ఇన్ఫాక్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చేసేవే అవి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి ఫోన్ చేసి నన్ను బూతులు తిట్టడం. ఎవర్రాది నీ? అయ్యో రామా, మీరా ఎంతసేపు వచ్చి కూర్చోండి అంకుల్. అమ్మా అంకుల్ వాళ్ళు వచ్చారే, కాఫీ తీసిరా. బాబు చాలు నీ ఓవర్ యాక్షన్. సార్, రాత్రి మీ వాడు నాకు ఫోన్ చేసి మందుతో పాటు మంచికి కౌజ్ పెట్ట ఫ్రై తీసుకురామన్నాడు సార్. నాన్న ఆర్డర్ తప్పు చెప్తున్నా నాన్న, కౌజ్ పెట్ట ఫ్రై ఆర్డర్ చేసింది నేను, అల్లుడు ఆర్డర్ చేసింది ఫిష్ ఫ్రై. ఇందులో మళ్ళీ క్లారిటీ ఒకటి, క్లారిటీ ఒకటి, క్లారిటీ ఒకటి. ఏం చేస్తే మారుతారు సార్ వీళ్ళు? పున్నామి నరకం నుంచి రక్షించేవాడిని పుత్రుడు అంటారు. మరి తండ్రి బతికుండగానే నరకం చూపించేవాడిని ఏమనాలి? సుపుత్రుడు అనుకుంటా. భాష మీద ఏం కమెంట్ అల్లుడు. బాబు, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. మీ నాన్నగారు ఎంతమందికి సేవ చేశారో తెలుసా? దయచేసి సేవ ఆటలోకి నన్ను లాక్కండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా, పెద్దోళ్ళతో అలాగే నా మాట్లాడేది? లేకపోతే ఏంటమ్మా, ఈ సేవలో కరెంట్ బిల్ కట్టమే రాదు, ఇంకా సమాజ సేవ ఏం చేస్తాం? మాకు తెలిసిందల్లా లైఫ్ ఎంజాయ్ చేయడమే. ఏమ్మా అంతే కదా, రాజా సీను అంటే మీరేనా? సిఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసా? ఎందుకో త్వరగా చెప్పండి సార్, అవతల ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అవును సార్,
పలుతోకపోయిన ఆఫీసు పంచులకు వెళ్ళడం మాకు అలవాటు సార్. కథలు చెప్పొద్దు, మీ పుట్టు పరివర్తనాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. వైజాగ్ లో వేవర్సగా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నేనే సర్వే అవుట్ చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్, పర్ఫెక్ట్ గా ఉంది. అరే వాడిని చూసి నేర్చుకోరా, పాపం లిస్ట్ లో వాడు పేరుందని ఎంత ఫీల్ అవుతున్నాడు చూడరా. వాడు ఫీల్ అవుతుంది అందుకు కాదు సార్, మరి దేనికి ఇలా పిసుకుంటున్నావు? ఈ సిటీలో వస్తే గిస్తే వేస్ట్ వల్ల నెంబర్ వన్ నేను రావాలి కానీ వాడు రావడం ఏంటి, అందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఏంట్రా నీ గొప్పతనం? నేను ఆరేళ్ళు ఇంజనీరింగ్ చదివాను, నువ్వు ఐదేళ్ళకే బయటకు వచ్చావు. నేను నాలుగు బీర్లు తెచ్చుకుంటే తాగాను, నువ్వు తాగాలా? రంకన్ డ్రైవ్ లో నేను నాలుగు సార్లు దొరికాను, నువ్వు రెండు సార్లు దొరికి మా దొరికావులే, మేము దొరుకుతాం ఈ రోజు. సన్నాసులారా, మీకేమన్నా నోబుల్ ప్రైజ్ వచ్చిందిరా కొట్టుకోడానికి? అరే కాళీగా చేస్తున్నారు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఎందుకు చేయదు సార్, ఎవడన్నా ఉద్యోగం ఇస్తే? అరే ఆల్రెడీ హైదరాబాద్ లో నా ఫ్రెండ్కి చెప్పాను, వాడి సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చింది, నెలకి 30,000 రూపాయలు జీతం. 30,000? చాలా థ్యాంక్స్ సార్, ఇంట్లో వాళ్ళు తిట్టే బూతులు భరించలేకపోతున్నాం సార్. మీ మేలి జన్మంలో మర్చిపోలేమండి. నాకు డౌట్, ఇదంతా మాకోసం ఎందుకు చేస్తున్నట్టు? ఆపరేషన్స్ కి డబ్బులు లేక చిన్నపిల్లలు ఎంతో మంది గుండె జబ్బులతో మరణించడం మనం చూస్తున్నాం. ఇక మీదట అలా జరగకూడదనే సూర్య గారి స్పందన అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ స్పందన ద్వారా మనందరి గుండె చప్పుడు వినిపించి ఆ పసివాళ్ళకి జీవితాన్ని ఇద్దాం. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ నాన్నగారు నా సీనియర్, సిన్సియారిటీ సింప్లిసిటీ ఆయన దగ్గరే నేర్చుకున్నాం. ఆయన కొడుకు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ చెక్కు మీ నాన్నగారికి ఇవ్వు, వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. 3 రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్ బస్ ఎక్కేస్తాం. హలో, రేపొద్దున మీ ఇద్దరు వైజాగ్ లో కనబడితే నేనే స్వయంగా ఎన్కౌంటర్ చేసి పరేస్తా. ఈ రాత్రికే మీ ప్రయాణం. అబ్బా అదిరింది, అయినా సెల్ఫీ తీసుకున్నాను. ఈజీగా మా బాబు సేవ చేయమంటాడేంట్రా. ఇచ్చో బాబోయ్, అవేవి ఉండవనే కదా లూడో, మన హైదరాబాద్ చెక్కేస్తున్నా గుర్తుందా, 30,000 జీతం. రోజు మందులో ఈత కొట్టొచ్చురా. అవును, ఎంతకి మావా నీకు ఈత వచ్చా? మందు అయితే ఈత రాపిన పర్లేదు, దూకేస్తా. వేరే బస్ చూడరా. అదేంటా లూడు, బస్సు బానే ఉంది కదా. నీలాంటి యదవతో ఉన్న ప్రయాణం చేస్తానని కుక్కతో మాత్రం నెవర్, వేరే బస్ చూడు. అయినా కుక్కలంటే నీకు ఎందుకంత అసహ్యం? అదొక విషాద గాథ. జర్నీ చేస్తూ కథలు గాథలు వెంటనే పనే సర్రా, ఆ కథ అంటే చెప్పవాలడు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే, అందరి జీవితాన్ని గాడ్ మారిస్తే నా జీవితాన్ని డాగ్ మార్చింది. అంగె పారు. అవి నేను 5th క్లాస్ చదువుతున్న రోజులరా, నాలో అల్లరి అనే క్యారెక్టర్ చీరుస్తున్న రోజులు కూడా అవి. ఎన్ని అదో పనులు చేసిన ఇంట్లో మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్పించాడు, అందరూ నమ్మేసేవారు. బజార్కి వెళ్తే ఏదో తీసుకొచ్చే మా నాన్న ఒకరోజు యాక్సిడెంట్లో గాయపడిన కుక్కను తీసుకొచ్చాడు. దానికి విశ్వాస్ అనే పేరు పెట్టి కట్టలో ముద్దన్నం పెట్టాడు. ఆ పేరు పెట్టి నెక్స్ట్ సెకండ్ నుంచి అది నన్ను పట్టించడం స్టార్ట్ చేసింది. లేవండి, ఇదిగో నీ కొడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉన్నాయి, వాడుకో. అన్నిట్లో సున్నారు. దాని పని మొరగటం, నీ పని చదవటం. దాని పని అది కరెక్ట్ గానే చేస్తాంది. నువ్వు ఇదిగో దీన్ని చూసైనా నేర్చుకోరా, తీసుకో. ఇది నా పెద్ద కొడుకు. అవునా, మరి ఈడు? జులై నా కొడుకు. ఇంకా రోజు తట్టుకోలేపోయాను రా, నెక్స్ట్ డే వాకింగ్ అని చెప్పి ఆ కుక్కను ఊర్చే రోజు వేసి వచ్చాను. అది తెలిసింది మా నాన్న ఆ కుక్క కోసం ఎన్ని ఏరియాలు ఎత్తికిచ్చాడు తెలుసా? బీచ్ రోడ్డు, జగన్నమ్మ జంక్షన్, మార్కెట్, కాజువాక, మద్దెలపాలెం, సీతమ్మదార, కైలాసగిరి, ఆర్కే బీచ్, మద్దాలెం, తప్పలకొండ. అందుకే రా, నా కుక్కలంటే అసహ్యం. జర్నీ ఎంజాయ్ చేయడం కథ చెప్పరా అంటే జ్వరం వచ్చేటట్టు కథ చెప్తావా? హైదరాబాద్ వచ్చిందిగా. అల్లుడు, మన లైఫ్ మంచి టర్న్ తీసుకోబోతున్నట్టుంది కదా. గుట్టానా బ్యాటానా? నువ్వు తిన్నగా ఉంటే గుట్టన్నారా బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, డిక్షనరీ కొంటారా అండి? డిక్షనరీ అంటే? డిక్షనరీ అంటే ఏంటో తెలియదు కదా, దాని అర్థం ఇందులో వెతుక్కోవచ్చండి. దాని అర్థం వెతుక్కోవడం పక్కన పెట్టు, నువ్వు ముందు వేరే ఉద్యోగం వెతుక్కో. ఎందుకు సార్? నా ఉద్యోగం మీరు చేస్తారా? చిచే, ఎలాంటి ఉద్యోగాలు చేయాల్సిన కర్మ నాకేంట్రా, నెలకి 30,000 జీతం.
నన్ను చీట్ చేస్తావా? నన్ను అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి?